Good morning, my dear students and parents and the guests. ఒక చక్కటి కెరీర్ గైడెన్స్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం స్టూడెంట్ కనెక్ట్ పేరుతో మన ముందుకు వచ్చింది. సో టీవీ 5 మీడియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమాన్ని బ్రెయిన్ ల్యాబ్స్ .ai సంస్థతో కలిసి ప్రారంభిస్తోంది. సో ఒక విశిష్ట అతిథులతో కూడిన ప్యానల్ మరికొద్దిసేపట్లో మన ముందుకు రాబోతుంది. హేమా హేమీలు, ఆయా రంగాల్లో నిష్ణాతులు, దిగ్గజాలు, వారందరూ మనకి భవిష్యత్తులో పిల్లలు ఏం చేస్తే బాగుంటుంది, తల్లిదండ్రులు ఆ పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దితే బాగుంటుంది అనే అంశాల గురించి మాట్లాడబోతున్నారు. సో ఎందుకు వీళ్ళందరినీ కలవాలి, హేమా హేమీలు కలిస్తే మనకేంటి అని పిల్లల్లో కొంతమంది డౌట్ ఉండొచ్చు, పేరెంట్స్కి ఆఫ్ కోర్స్ తెలుసు. ఎందుకు అంటే వాళ్ళందరూ ఆయా రంగాల్లో విజయం సాధించిన వాళ్ళు, ఆ రంగంలో వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని, వాళ్ళ బ్రెయిన్లో ఉన్న విజ్ఞానాన్ని మనందరితో షేర్ చేసుకుంటారు, మనకి వారి అనుభవాన్ని పంచుతారు. కాబట్టి ఇటువంటి వేదిక అవసరం ఎంతో ఉంది. చాలా ఎక్కువ కార్యక్రమాలు ఇటువంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి శనివారం ఇకపై ఉదయం 8:30 టీవీ 5లో హాఫ్ అన్ అవర్ ఈ కార్యక్రమం వస్తుంది, ప్రసారం అవుతుంది. అండ్ ఈ లైవ్ ఈవెంట్స్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఐ నౌ రిక్వెస్ట్ ఆల్ అవర్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ టు కమ్ అండ్ లైట్ ది ల్యాంప్ హియర్. జనార్దన్ రెడ్డి గారు ఈ మధ్యనే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా వారు బాధ్యతలు స్వీకరించారు. సో ఎటువంటి కెరీర్ గైడెన్స్ని వారు పిల్లలకు సూచిస్తారు అనే అంశాన్ని జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. టీవీ 5 ద్వారా స్టూడెంట్ కనెక్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు విద్యార్థి లోకం నుంచి అందరు విద్యార్థుల తరఫున వారిని అభినందిస్తున్నాను. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్కి వేరు, టెక్నికల్ ఎడ్యుకేషన్కి వేరు, హైయర్ ఎడ్యుకేషన్ వేరు కార్యదర్శి ఉండేటువంటి వాళ్ళు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కనెక్షన్ పెంచడం కోసం, కనెక్టివిటీ బాగా పెరుగుతుందని, డిస్కనెక్ట్ తగ్గుతుందనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్యాశాఖకు ఒకే కార్యదర్శిని ఇప్పుడు పెట్టడం జరిగింది. ప్రైమరీ అంటే మనం ఎంటర్ అయినప్పుడు, క్లాస్కు ఎంటర్ అయినప్పుడు 1వ తరగతి నుంచి చదవకుండా సడన్ గా 10వ తరగతిలోనో ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో కొంతమంది చదివి సక్సెస్ అయిన స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా బేస్ బాగలేకపోతే, ప్రైమరీ స్కూల్లో చదవాల్సింది ప్రైమరీ స్కూల్లో చదవకుండా, అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదవాల్సింది అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదవకుండా, హై స్కూల్లో చదవాల్సింది హై స్కూల్లో చదవకుండా మేకప్ చేద్దామంటే చాలా కష్టమవుతుంది. బరాక్ ఒబామా ఎప్పుడు వారు విద్యార్థులతో మాట్లాడినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులాగా మీరు కూడా చదవండి, అమెరికా వాళ్ళు అమెరికన్ స్టూడెంట్స్ లాగా చదవద్దు అని చెప్తాడు. అప్పుడు మనందరికి చాలా సంతోషం అవుతుంది, అంటే భారతదేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా అట్లా చదువుతున్నారని. టాపర్స్ మాత్రం ఆ విధంగా చదివి ఇతర దేశాలకు వెళ్ళి చక్కని డిసిప్లిన్తో, డెడికేషన్తో, సిన్సియారిటీతో అండ్ ఇన్నోవేషన్తో వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంటే దాదాపు 72 లక్షల మంది విద్యార్థులుగా ఉన్నారు. సో ఇట్స్ ద బిగ్గెస్ట్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈరోజు మీరు చేస్తున్నటువంటి టీవీ 5 చేస్తున్నటువంటి ప్రోగ్రామ్, హైయర్ ఎడ్యుకేషన్లో మీరు ఏం సంస్కరణలు చేస్తారని చెప్పారు. మేము ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇండస్ట్రీకి, ఏ ఇండస్ట్రీకి ఏ విధమైనటువంటి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కావాలి అండ్ ఏ విధమైనటువంటి రీసెర్చ్ కావాలి, అంటే యూనివర్సిటీస్ అలాంటి రీసెర్చ్ని అందిస్తున్నాయా లేదా, రీసెర్చ్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి, అట్లాగే ఇండస్ట్రీ అండ్ యూనివర్సిటీ కాలేజెస్ కు లింక్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ నీడ్స్ ఏ విధంగా ఉన్నాయి, స్కూళ్లలో కాలేజీలో కానీ మనం ఎందుకని అవి ఇవ్వలేకపోతున్నాం, ఇప్పుడున్నటువంటి ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కాలేజీలలో నిజమైన స్కిల్ ఇస్తున్నామా లేదా, ఎంప్లాయబిలిటీ పెంచుతున్నామా లేదా, ఎవరైతే స్టూడెంట్స్ బయటకు వస్తున్నారో వాళ్ళందరూ మా ఇండస్ట్రీలో సూటబుల్ అయ్యేటువంటి స్కిల్స్ వాళ్ళకి లేవని వాళ్ళు అంటున్నారు. సో వీటి మధ్యన లింకేజ్ కూడా పెంచడం కోసం హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ డీన్ ఎన్ఐటి వరంగల్ రమణరావు గారు టు డెలివర్ హిజ్ అడ్రస్. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు లేదా పాలిటెక్నిక్ పోతారు చాలా మంది, ఐటీఐ, పారామెడికల్ కానీ, షార్ట్ టర్మ్ కోర్సెస్ కానీ, అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
బట్ బికాస్ ఆఫ్ ద సొసైటల్ ప్రెషర్స్ సొసైటీలో అరే ఇతను పాలిటెక్నిక్ చేస్తున్నా లేకపోతే ఐటీఐ చేస్తుంటే తక్కువ చూపు చూస్తామని అనుకుంటాం. ఎడ్యుకేషనల్ విధానంలో కూడా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి టుడే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మన పిల్లలు కానివ్వండి. ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ అబ్రాడ్. ఆర్ యూ కెన్ సెటప్ యువర్ ఓన్ ఎంటర్ప్రైజెస్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనం యూ హెవ్ టు చూస్ ద కోర్స్, కానీ నాట్ టు ఫోర్స్ అపాన్ దెమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ద గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ద సెక్రటరీ టోల్డ్. సో దిస్ వే నా ఎక్స్పీరియన్స్లో చెప్పడం ఏంటంటే క్యారియర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంది, నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పేరెంట్స్. ఈ స్టూడెంట్స్ దేంట్లో ఆప్టిట్యూడ్ ఎక్కువ ఉంది, దేంట్లో స్కిల్ ఎక్కువ అవసరం ఉంది, సో అట్టాంటి వాటికి వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ హిస్ కెపబిలిటీ, వెదర్ ఈస్ గుడ్ ఇన్ మ్యాథ్స్ సైన్స్, ఇవన్నీ చూసి అనలైజ్ చేస్తే బెటర్. లేకపోతే తర్వాత మనం ఫోర్స్ చేసి ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ చూసి అనవసరంగా స్ట్రెస్కి గురి కావడం జరుగుతుంది, ఆ స్ట్రెస్ వల్ల వేరే కాంప్లికేషన్స్ కూడా జరగడం జరుగుతుంది. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇంటర్మీడియట్ అంటే లాటిన్లో ఇన్ ది మిడిల్ అని అర్థం. అక్కడి నుంచి జీవితం అటు కాశ్మీర్ వెళ్ళొచ్చు లేదా ఇటు జైసల్మీర్ ఎడారికి వెళ్ళొచ్చు, దాన్ని ఇంటర్మీడియట్ అంటారు. మా అబ్బాయికి 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు వాడు వాడి అమ్మ కలిసి గుసగుల ఆడుకుంటున్నారు, ఏం చదివించుకోవాలి ఏంటి అని చెప్పి నేను పిలిచాను. ఏం మాట్లాడుకుంటున్నారా మీరు అంటే ఐఐటి ఎక్కడ చదవాలి అని డిస్కస్ చేస్తున్నాం అన్నాడు. ఐఐటి చదివి ఏం చేస్తావరా అన్నా. అదేంటి లక్షల్లో ఉద్యోగం వస్తుంది కదా అన్నాడు. నీ ఉద్దేశం లక్షల్లో ఉద్యోగం రావాలంటే అదెందుకు పొలిటీషియన్స్లో చేరు, పొలిటీషియన్స్ కోట్లు సంపాదించవచ్చు, దానికి లక్షల జీతం కోసం ఐఐటి అక్కర్లేదు, ప్రిస్టేజ్ ఉంటుంది కదా అన్నాడు. ప్రిస్టేజ్ ఉంటుంది, చాలామందికి ప్రిస్టేజ్, సచిన్ తెండూల్కర్ కూడా ప్రిస్టేజ్ ఉంది. ఈ సుత్తంతా ఎందుకు, నువ్వేం చేస్తావో చెప్పన్నాడు. ఉద్యోగం చేయను ప్రామిస్. ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ వచ్చిన వాడిని నెలకి 1500 రూపాయల జీతానికి నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్లో జాయిన్ చేశాను. నువ్వు చదివే చదువుకి ఈవినింగ్ కాలేజ్ చాలు అన్న ఉద్దేశం. పొద్దున్నే ఫ్యాక్టరీకి వెళ్ళి సాయంత్రం వచ్చి ఈవినింగ్ కాలేజీలో బీకామ్ ఆనర్స్ యూనివర్సిటీ 3rd చదివిన తర్వాత సైమిల్టేనియస్గా సీఎస్సీ కూడా కంప్లీట్ చేసి హీ గాట్ ఏ జాబ్ ఇన్ వరల్డ్ బ్యాంక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 21 హీ సాలరీ వాజ్ 1 lakh ఆఫ్ రూపీస్ పర్ మంత్. నౌ హీస్ ప్రెజెంట్ సాలరీ ఈజ్ అరౌండ్ 2 crore 75 lakhs పర్ యానం. ఇది కెరియర్ కౌన్సిలింగ్ అంటే. ఇది ఎట్లా చేయాలనేది మీకు బ్రెయిన్ ల్యాబ్స్ చెబుతుంది. దయచేసి టేక్ ది హెల్ప్ ఆఫ్ బ్రెయిన్ ల్యాబ్స్, దే విల్ గైడ్ యూ, ఫీజు కూడా చాలా తక్కువ. Try to understand your child's weaknesses and strong points before putting them into their career. Thank you very much. My MD garni ayana sankshipta sandeshanni andinchalsindi korutunanu. TV5 MD Ravindranath garu. Ee madhya kalamlo college connector kuda program chesamu. Almost like 25 colleges, engineering colleges totally almost 10,000 students. 400 మెంటార్స్ డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి మెంటార్షిప్ ఇస్తున్నారు యాజ్ ఆన్ టుడే. అతి తక్కువ కాలంలోనే ఇది సాధించగలిగాము. దీని వెనక చాలామంది ఆంటర్ప్రినర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ ఎంతోమంది ఖుషి ఉంది వెనకాల. మా టీం కూడా అలాగే ఉన్నారు. ఆ రోజు అర్థమైంది, ఆ రోజు స్టేట్ మొత్తం తిరిగి ప్రోగ్రామ్ చేస్తుంటే కాలేజ్ ఏంటి, కనెక్ట్ ఏంటి అని. బట్ స్టూడెంట్స్కి, ఇండస్ట్రీకి మిస్ అయిన కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమే ఆ రోజు కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ చేశారు. ఇంతక జనార్దన్ గారు చెప్పినట్టు 75 lakh స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇటువంటి కనెక్షనే రావాలి. అందుకనే ఈ స్టూడెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్ని చెప్పంగానే ఒప్పుకోవడం జరిగింది. హను ఎడ్లూరు గారు రాబోతున్నారు. బ్రెయిన్ ల్యాబ్స్ డాట్ ఏఐ అంటే ఏంటి, సో ఈ సంస్థ ఏం చేయబోతుందో, ఇది ఒక స్టార్ట్అప్ అండి. బ్రెయిన్ ల్యాబ్స్ డాట్ ఏఐ స్టార్ట్ అయ్యి లెస్ దాన్ ఎ ఇయర్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ ఎ 9 months ఓల్డ్ ఆర్గనైజేషన్, బట్ ఫర్ ఎ స్టార్ట్అప్ దే హ్ డన్ సో మచ్. సో ఏం చేశారు, ఓవర్ టు హను గారు. ఇవాళ 3 crore మంది ప్రతి సంవత్సరం కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నటువంటి కంట్రీ మనది ఇండియా. మీ పిల్లలు దేనికి పనికొస్తారు, నెక్స్ట్ ఏ రంగాల్లో రాణించగలుగుతారు, మీరు ఇంకా రాణించాలి అనుకుంటే ఏ విధమైన మార్పులు మీ పిల్లలు ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ అవుతారు అనేటువంటి ఎనాలిసిస్ ఇచ్చి
ఆ ప్రయత్నమే బ్రెయిన్ ల్యాబ్స్ చేస్తుందండి. బ్రెయిన్ ల్యాబ్స్ చేసే లెర్నింగ్ కోచ్ అనేటువంటి జాబ్ రోల్లో మేము చేసేటువంటిది ఏంటంటే కంప్లీట్గా యాక్షనబుల్ స్కిల్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక కెరీర్ కౌన్సిలింగ్ ఎలాగా, అలాగే స్టూడెంట్ని ఇండస్ట్రీతో ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, వర్క్షాప్స్ అంటే చిన్న వయసు నుంచే వర్క్షాప్స్, కాలేజ్ కార్పొరేట్ విజిట్స్, ఇండస్ట్రీ విజిట్స్, వీటన్నిటి ద్వారా పిల్లల్లో వాళ్ళ యొక్క స్కిల్స్ని, వాళ్ళు చదివిన చదువుని 20 సంవత్సరాలు వెయిట్ చేసి, ఉద్యోగం వచ్చే వరకు వెయిట్ చేసి, వాళ్ళు చదివిన చదువు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో, లేకపోతే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకునే పరిస్థితి కాకుండా, దానికంటే ముందే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క స్కిల్స్ ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో, వాళ్ళ తెలిసిన విద్యని సమాజానికి ముందుగా టెస్ట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీ డూ అండి. మనతో ఇప్పుడు వారి అనుభవాలు పంచుకోబోతున్నారు డాక్టర్ సి వీరేందర్ గారు. పిల్లల్ని అడిగేటప్పుడు వాట్ ఈజ్ యువర్ గోల్ అనే ప్రశ్నతో అడగద్దు, ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఎరిగి వెళ్ళి అడగాల్సింది ఏంది, వాట్ ఈస్ దట్ యు వాంట్ టు కంట్రిబ్యూట్ టు దిస్ వరల్డ్, వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కంట్రిబ్యూట్ టు ద హ్యూమన్ రేస్ టు మేక్ దేర్ లైఫ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్, బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ బీన్ ఎమర్జింగ్ ఇన్ ద సొసైటీ. ఇన్ ఇండియా వీఆర్ సఫరింగ్ విత్ ది ఎయిర్ పొల్యూషన్. సంబడీ సేస్ దట్ ఐ వాంట్ బికమ్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఆర్ వాంట్ బికమ్ అన్ ఇంజనీర్, ఇమ్మీడియట్ క్వశ్చన్ మనం పిల్లలకి వేయాల్సింది ఏంటంటే, నాట్ దట్ యూ వాంట్ బికమ్ ఇంజనీర్, యూ షుడ్ టెల్ మీ ఇఫ్ యూ వాంట్ బికమ్ ఇంజనీర్ వాట్ ఈస్ దట్ కంట్రిబ్యూషన్ యూ ఆర్ గోయింగ్ టు డూ దిస్ హ్యూమన్ రేస్. సో వెన్ యూ సే దిస్ హ్యూమన్ రేస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ దట్ పొజిషన్. సో వాట్ ఆర్ ద కెరియర్స్ యువర్ చిల్డ్రన్ రియలీ ఆస్పైరింగ్ ఫర్ ఇట్, ఎంకరేజ్ దెమ్, సపోర్ట్ దెమ్. ఐ నౌ రిక్వెస్ట్ అల్లు శిరీష్ టు మోటివేట్ టు ఇన్స్పైర్ ది స్టూడెంట్ కమ్యూనిటీ హియర్ అండ్ ది పేరెంట్ కమ్యూనిటీ హియర్ విత్ హిస్ వండర్ఫుల్ స్పీచ్, ఎక్సైటింగ్ స్పీచ్. స్టూడెంట్స్కి మోటివేషన్ ఇచ్చేంత నేనేమి పెద్దోడిని కాదు, లేకపోతే ఏమీ సాధించలేదు, బట్ ఐ కెన్ ఓన్లీ సే దట్ నేను 12th ఫెయిల్ అయ్యాను మ్యాథ్స్లో డిస్పైట్ మై బెస్ట్ ఎఫర్ట్స్. ఆ 1 year వాజ్ లైక్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫేస్ ఇన్ మై లైఫ్ అండ్ ఇట్ వాజ్ అ సెట్ బ్యాక్, బట్ అక్కడ నుంచి అగైన్ పిక్డ్ అప్ అండ్ కెరీర్లో ఏదో చేయాలి అని చెప్పి ఐ మూవ్ టు బాంబే, డిడ్ మాస్ కామ్, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐ పర్స్యూడ్ మై ఓన్ చాయిసెస్ బీట్ ఇన్ మై కెరీర్ ఆర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అండి. డోంట్ ఆస్క్ యువర్ చిల్డ్రన్ వాట్ విల్ యూ బికమ్, ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా అడగద్దు. డాక్టర్ అయ్యి నువ్వు ఇంకోటి ఆయన అన్నట్టు ఇవాళ మనం అనుకుంటున్న జాబ్స్ ఏదైతే ఉన్నాయో మోర్ దెన్ 20-30% విల్ బీ గాన్ బై బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ వాట్ ఎవర్ టెక్నాలజీ వల్ల హ్యూమన్ ఎఫర్ట్ తగ్గిపోయి, హ్యూమన్ రిక్వైర్మెంట్ తగ్గిపోద్ది. సో మనం ఈ గోల్ లేదా ఒకటి నేర్చుకుంటే మనకి కెరీర్ వచ్చేస్తే అనుకోకూడదండి. ఎవ్రీడే ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్, మాకు ఇండస్ట్రీలో కానీ లేకపోతే మీరు స్టూడెంట్స్గా కానీ, లెట్ అస్ బీ ఎవ్రీడే లెర్నర్స్. అండ్ థ్యాంక్ యూ టీవీ ఫైవ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ టు అ లాట్ ఆఫ్ యంగ్ ఆడియన్స్. ఐ జస్ట్ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఒక అప్పుడంతా మీకు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక మీకు నీల్ తీసుకువెళ్ళాలంటే దేల్ ఒక 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 రాడ్, ఆ రాడ్ నుంచి తాడు కట్టి 2 పాట్లు ఉంటాయి, ఆ పాట్లో నుంచి వాళ్ళు నీళ్ళు తీసుకొని పోతారు. సో అలా ఒక మనిషి నీళ్ళు తీసుకొని పోతున్నప్పుడు ఒక డెసర్ట్ క్రాస్ చేస్తున్నాడు, పెద్ద డెసర్ట్ క్రాస్ చేస్తున్నాడు. క్రాస్ చేసేటప్పుడు వాడి కాలికి బంగారం తగిలింది. సో అప్పుడు దేవుడా బంగారం తగిలింది, ఇంత తగిలింది మనకి, నీళ్ళెందుకరా అని నీళ్ళు మొత్తం బయట పట్టేసి ఆ బంగారం అంతా పాట్లో ఫుల్గా చేసేసి వాడు వెళ్తున్నాడు. డెసర్ట్ మాత్రమే ఉంది, వాడికి దాహం వస్తుంది కానీ నీళ్ళు కనపడలేదు ఎక్కడ. వాడికి ఎలాగైనా పర్వాలేదు, నీళ్ళు కావాలని ఎంత దూరం వెళ్ళినా నీళ్ళు కనపడలేదు, హీ డైడ్. సో నేను ఏం చెప్పడానికి వస్తున్నా అంటే, చాలామందికి ఆశకి లైక్ అవసరానికి తేడా తెలియకపోతుంది. సో దానివల్ల చాలామంది దారి తప్పిపోతున్నారు. సో యు ఫస్ట్ సాటిస్ఫై యువర్ నీడ్ అండ్ మీరే మీ ఆశని వెతుకుంటూ మీరు పోతారు. సో నేనేం పెద్దగా చెప్పట్లేదు, సో ఇది చాలామంది చెప్పారు. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ మీ నీడ్ని మీరు సాటిస్ఫై చేసుకోండి, మీ ఆశని మీరే మీరు సాటిస్ఫై చేసుకుంటారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజాలం అంటే మనందరికీ తెలుసు కదండి, మ్యాజిక్. మన చిన్నప్పుడు మ్యూజిషియన్ ఎవరు పేరైనా తెలుసా మీకంటే, మనం ఒక పేరు గుర్తొచ్చేది పటాభిరామ్ గారి పేరు కదా. సో ఆయన ఇంద్రజాలికులుగానే కాకుండా మనందరికీ ఒక సైకాలజీ అనలిస్ట్గా, మనస్తత్వ శాస్త్ర నిపుణులుగా, మనోవిజ్ఞానాన్ని అందించే వారిగా మనందరికీ తెలుసు. ఎన్నో టీవీ షోస్ చేశారు, సినిమాల్లో కూడా మనం అక్కడక్కడ చూసాం. ఇప్పుడు ప్రత్యక్షంగా పటాభిరామ్ గారి ఆలోచనలు విందాం. నేను మ్యూజిషియన్ అని చెప్పారు కాబట్టి ఆయన చిన్న మ్యాజిక్ కూడా చేస్తాను. ఇది తీసుకు When I was a child, my father used to say that I must become a doctor. Ma amma
నువ్వు ఇంజనీర్ అవ్వాలని. మా గ్రాండ్ ఫాదర్ బిజినెస్ చేద్దామని, మా మామ సినిమాల్లోకి వెళ్ళాలి రా అని అయినప్పుడు చేస్తూ ఉండేవాడు. అందరూ ఒక్కొక్కటి చెప్పారు. నేను మనం డిసైడ్ చేసుకోవడానికి అప్పుడు ఏం లేదు, ఇంట్లో అంత పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడైతే అమ్మా నాన్న ఇద్దరు ఐఐటి అవ్వాలంటున్నారు, లేకపోతే ఇద్దరు అది. సో 10 రకాలుగా పది చెప్తే నేను అన్నాను, ఆఫ్టర్ మై 12th క్లాస్ మార్క్స్ లెటర్స్ తీయాను, చదివానండి, 12th క్లాస్లో ఎక్సలెంట్ మార్క్స్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ వచ్చాయండి. దెన్ నేను డిసైడ్ చేసుకోవాలి వెదర్ టు గో ఫర్ ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ బీఎస్సీ, దిస్ దిస్ దిస్. ఐ టోల్డ్ మై ఫాదర్ ఐ వాంట్ టు గో ఫర్ సైకాలజీ. సైకాలజీ అయిందిరా క్రేజీగా. అప్పటికి 69లో సైకాలజీ అంటే చాలా తక్కువ మంది చదివేవారు. నేను చెప్పాను ఐ వాంట్ బికమ్ ఏ సైకాలజిస్ట్. సరే వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. సైకాలజీలో బీఏ చేశాను, ఎంఏ చేశాను, పీహెచ్డీ కూడా సైకాలజీలో చేశాను. సో రిమెంబర్, గోల్ సెట్టింగ్ అనేది ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు బ్రెయిన్ ల్యాబ్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అసలు నువ్వు దేనికి పనికొస్తావు అనేది కూడా నీ కోర్ కాంపిటెన్సీ తెలుసుకోవడానికి తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు యు హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్. మేఘన ప్రొఫైల్ ఏంటంటే షీఈస్ ప్రమోటర్ ఆఫ్ కేర్ అండ్ గ్రో. సో కేర్ అండ్ గ్రో సంస్థ ఒక స్టార్ట్అప్. అమ్మాయి వయసు చాలా తక్కువ కానీ షీ డిడ్ మిరకిల్స్. ఆవిడ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసినప్పుడు షీ వాజ్ 17th ర్యాంకర్. డాక్టర్ అయింది కానీ ప్రాక్టీస్ చేయలేదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. బిజినెస్ స్టార్ట్ చేసి షీ ఈజ్ డూయింగ్ వండర్స్ నౌ. అండ్ ఈ మధ్యనే ఐఎస్బీలో అడ్మిషన్ సంపాదించింది. అసలు అమ్మాయి ఏమేం చేస్తుందో మనకు తెలియదు. హాకీ ప్లేయరు, ఇండియన్ మన దేశాన్ని రిప్రజెంట్ చేసింది హాకీలో. అండ్ షీజ్ ఎ సింగర్, షీజ్ ఎ డాన్సర్. సో ఏంటి ఇన్ని మల్టీ టాలెంట్స్ పెట్టుకుని ఎంటర్ప్రెన్యూర్గా కావాలని మీరు ఎందుకు అనుకున్నారు? ఎంటర్ప్రెన్యూర్గా మారాలి అనుకునే స్టూడెంట్స్కి ఎటువంటి సందేశం ఇస్తారు? ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ విజన్ ఫ్రమ్ వెన్ దే ఆర్ వెరీ స్మాల్ దట్ హీ నీడ్స్ టు డూ సంథింగ్ దట్ ఈస్ టు చేంజ్ అ సర్టన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సొసైటీ ఆర్ సాల్వ్ అ సర్టన్ ప్రాబ్లమ్ ఫర్ ద సొసైటీ. ఐ థింక్ ఆర్ కెరియర్స్ ఆర్ లైవ్స్ ఆర్ ఆర్ బిజినెసెస్ షుడ్ బి షేప్డ్ అరౌండ్ అ సర్టన్ విజన్. ఫర్ మీ ఇట్ వాస్ టు బ్రింగ్ ఇన్ అ వెరీ డిస్రప్టివ్ ఎఫోర్డబుల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వరల్డ్. సో హెల్త్ కేర్ అని అంటే వెన్ యూఆర్ ఎర్లీ ఆన్ life you choose medicine and you go there, but then I realized that by sitting behind a desk and treating individual patients, that's noble to do. That's, I'm not telling that's wrong, but I realized that that's not possible by doing that. It has to be on a bigger level, that is an amalgamation of cheaper technology and then process definition, patent taking, ivanni undali anante there has to be an enterprise. So to support my vision and to achieve what I thought of as early, I came into being an entrepreneur. నెక్స్ట్ 2030 వరకు వచ్చే ఉద్యోగాల్లో కంప్లీట్ గా కావాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ అండి. ఫ్రెండ్స్ కి డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు లేవు. నా ఫ్రెండ్స్ అందంగా ఉన్నారు, నేను అందంగా లేను. ట్రీట్ మీ పిల్లల్ని ఫ్రెండ్స్ లా ట్రీట్ చేయండి. ట్రీట్ చేసే రోజుని దే డూ వండర్స్ అండి.